పాపం వాళ్ళకి బండి అయితే ట్రబుల్ ఇచ్చింది, ఎప్పుడు ఆగిపోయిందో ఏమో తెలియదు. సో వాట్సాప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈరోజు ఈ వీడియో ఏమంటే, మనము విజయవాడ నుంచి మానపల్లికి రిటర్న్ ట్రిప్ అయితే వెళ్తున్నాము. ఇది కృష్ణా నది, నా పేరు కూడా కృష్ణానే. నా పూర్తి పేరు వచ్చి బాలు కృష్ణ, అందరూ షార్ట్లో పిలుస్తూ ఉంటారు. బాలు అని సెపరేట్గా పిలుస్తారు, కొంతమంది కృష్ణ అని లేక కిట్టు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడడానికి వ్యూ ఎలా ఉందంటే, నాకైతే సేమ్ బీచ్లో ఉన్నట్టే ఉన్నది. బీచ్ మీద ఒక బ్రిడ్జ్ ఉన్నట్టు ఉన్నది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది. వాటర్ అయితే సెంటర్లో వెళ్తున్నాయి. ఇక్కడేమో పుష్కరాలు కానీ జరుగుతాయి అనుకుంటా. అక్కడంతా స్టెప్స్ అంతా పెట్టిండారు. ఇట్లా వాటర్ వెళ్ళే టైంలో మనకి ఎంత హైట్లో వాటర్ వెళ్తున్నాయి, ఎంత స్పీడ్లో వెళ్తున్నాయి అని తెలియదు కదా. అలాంటప్పుడు చాలా భయం అవుతుంది. నాకైతే చాలా భయం వాటర్ అంటే, అయినా వాటర్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ అమరావతి. ఎంట్రన్స్లో బాగా పెట్టారు. ఇప్పుడేమంటే మనము లోడింగ్ చేయించుకోవాలా. లోడింగ్ చేయించుకోవాలంటే ఫస్ట్ బ్రోకర్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోవాలా. ఆ బ్రోకర్ ఆఫీస్ దగ్గరికి అయితే మనము వెళ్ళి, మనము ఒక టోకెన్ అనేది ఇస్తాడు. ఆ టోకెన్ తీసుకున్నామంటే దాన్ని టోకెన్ వైజ్ ఇస్తాడు. ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఇట్లా వెళ్ళచ్చు స్ట్రైట్. మొత్తము మనమంతా ఫ్రెష్ అప్ అయ్యేసి టిఫిన్ తినేసి అంతా రెడీగా ఉన్నామనుకో, వాళ్ళు మన బ్రోకర్ ఆఫీస్ వాళ్ళు లోడ్ చెప్తారు. మనం ఎక్కడ లోడింగ్ చేసుకోవాలా, ఎంత బాడీ అనేసి అంతా మాట్లాడుకున్న తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది. అర్థము అయితే ఇస్తారు మనకి బాడీకి, మళ్ళీ మిగతా అర్థము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారు. లెఫ్ట్ సైడ్లో అయితే నర్సరీ చెట్లు బాగున్నాయి చూడ్డానికి. పెంచితే అవి ఎలా పెరుగుతాయో తెలియదు. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి లోడ్కి అయితే బయలుదేరినాము. లోడ్ వచ్చేసి మనకి గుంటూరు దగ్గర ఇచ్చారు. గుంటూరు దగ్గర ఒక సంఘం డైరీ ఉందంట, ఆ డైరీ దగ్గర లోడ్ అయితే ఇచ్చారు మనకి ఫీడ్ మోట్లో. ఇక్కడ ఈ రివర్ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే, సేమ్ కేరళలో ఉన్నట్టే ఉంది. మధ్యలో బోట్లు పోతా ఉంటే ఎంత బాగుంటుందో. ఇంకా చాలా బాగుంది. ఇటు సైడు ఎక్కడ చూసినా వాటర్ ఎక్కువగా ఉన్నాయి. 1 అవర్ తర్వాత అయితే సంగం డైరీ అయితే రీచ్ అయినాము. లోపలికి వెళ్ళి లోడింగ్ అంతా చేయించుకోవాలి. ఇది ఎంట్రన్స్ లోపల. మనం అక్కడ వెళ్ళి కాటా ఉంది కనిపిస్తుంది కదా, ఈ కాటా దగ్గర మనము బండి ఎంటీ లోడ్ కాటా వేసుకొని, అలాగే లోడ్ చేసుకున్న తర్వాత కూడా కాటా వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లోడింగ్ అయితే చేస్తున్నారు. ఈ 2 బండ్లకి ఒకే చోటే అన్లోడింగ్. మొత్తానికి లోడ్ అయితే వేపించుకొని నీట్గా పట్టలు అయితే డబుల్ పట్ట వేసి మొత్తం ప్యాక్ చేసేసాము. అక్కడ లోడింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock ఏమో అయిపోయింది. వాళ్ళు పేపర్స్ ఇచ్చేదానికి 7 o'clock అయింది. కొద్దిగా పేపర్స్ తొందరగా ఇచ్చింటే ఇప్పటికి మేము ఎంత లేదన్నా ఒక 150 kilometers అయితే ట్రావెల్ చేసిందాము. ఆ కాట వేసేటప్పుడు కానీ అక్కడ మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. వాళ్ళకి ఒక లెక్క అనేది ఉంటుందంట సెక్యూరిటీ వాళ్ళకి, మామిడికాయలు ఎన్ని ఉన్నాయి అనేసి ఓనర్లు అడుగుతూ ఉంటారన్న అంట. మేమైతే బాగా తీసుకొని పీక్కొని తినేసినాము. అది కథ. ఇంకా హైవేలో అయితే వచ్చేసాం మనము. చెన్నై హైవేలో వెళ్తున్నాము, విజయవాడ చెన్నై హైవే. ఈ హైవేలో బండ్లు కొద్దిగా తక్కువగానే ఉన్నట్టున్నాయి. ఇక్కడ నుంచి ఒంగోలు 60, మదురై 817. హైవే అంతా ఖాళీగా ఉంది. నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంటుంది డ్రైవర్స్కి. ఇప్పుడే టోల్గేట్ అయితే రీచ్ అయినాము. ఈ టోల్గేట్లో అన్ని బండ్లు ముందరికి వెనక్కి వస్తూనే ఉన్నాయి. అందుకే చెప్తున్నాను మా అన్నకి లెఫ్ట్ సైడ్లో వెళ్ళు క్యాష్ దాంట్లో అని. క్యాష్ దాంట్లో వదులుతారా లేదా అని అన్నాడు, కానీ ఏం పర్లేదు వదిలేస్తారు. మన బండి నెంబర్ ఎంటర్ చేస్తానంటే మన బ్యాలెన్స్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి కూడా మనల్ని వదిలేయచ్చు. ఇప్పుడే మేము ఒక చిక్కులో పడినాము. వర్షం అయితే బీభత్సంగా పడుతుంది. ఉరుములు, మెరుపులు, వెనకాల ఫీడ్ మూట్లు ఎక్కడ తడిసిపోతాయో అని భయం అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగి ఎక్కడో చోట
మేమైతే ఇంకో పట్ట ఉన్నది రబ్బర్ పట్ట అదైతే వేయాలి అసలుకి ఏం కనపడడం లేదు మధ్యలో కొన్ని చోట్ల అయితే వడగండ్లు కూడా పడ్డాయి టప 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 అని సౌండ్ చూడండి మీరే ఏం మాకైతే క్లారిటీగా ఏం కనపడలేదు మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రాత్రి అయితే వాన పడిన బీభత్సానికి మేము చాలా ఇదైనాము చాలా అంటే చాలా కష్టపడినాము ఆ పట్ట రబ్బర్ పట్ట చాలా వెయిట్ ఎక్కువగా ఉన్నింది అందులోనూ మేము దాన్ని వేసి ఒక చోటు కడతాం అంటే ఇంకో పక్క లేసిపోతా ఉంది గాలి ఎక్కువగా గాలి చాలా ఎక్కువగా ఉన్నింది ఇక్కడైతే మిల్క్ మ్యాన్ అయితే బోల్టా పడింది రైట్ సైడ్లో చూడొచ్చు ఇప్పుడు మేమైతే నల్ల చెరువు అయితే దాటేసాము దగ్గర దగ్గర ఎర్రగుంటపల్లి దగ్గర ఉన్నాము నైట్ అంతా నేనైతే డ్రైవ్ చేశాను వర్షం పడుతున్నా కానీ నేను డ్రైవ్ చేశాను పులివెందుల అటు సైడ్ అంతా వచ్చాను అందుకోసమనే వీడియో అయితే షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఎర్రగుంటపల్లి ఎర్రగుంటపల్లి కోటూరు మధ్యలో ఇది కోటూరు అనేది మా ఊరే సొంత ఊరు ఇక్కడైతే కొన్ని వేల యాక్సిడెంట్లు అయితే జరిగినాయి మేము చిన్నప్పుడు చాలా వరకు చూసాము ఇక్కడ బస్సులు బస్సులే ఎదురుగా ఎదురుగా గుద్దుకొని సేమ్ జర్నీ టైప్లో జర్నీ సినిమా ఉంది కదా సేమ్ ఆ సినిమా టైప్లో యాక్సిడెంట్ అయితే జరగడం చూసాం మేము ఇటు సైడ్ అంతా మా ఊరే ఇంకా కొద్దిగా ముందర వెళ్తే మా ఊరు వస్తుంది మామిడికాయ అయితే మేము అక్కడ పీక్కున్నామని చెప్పాం కదా ఆ మామిడికాయే అక్కడ పెట్టాను ఎందుకంటే కొద్దిగా హీట్కి మాగే అవకాశం ఉంది మా ఊరికి వచ్చి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది ఈ మధ్య ఎప్పుడు రాలేదు అంటే టైం కుదరడం లేదు రావడానికి అందుకోసమని నేనైతే మా ఊరికి రాలేదు ఇదే మా ఊరు ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తే నైటు వర్షంలో ఈ బ్లూ కలర్ పట్ట కట్టడానికి మేమైతే నాన్న తిప్పలు పడ్డాము చాలా వెయిట్ కూడా ఉన్నింది ఇక ఆ లారీ లోడింగ్ వచ్చి 3 అవర్స్ పడుతుందంట దాని తర్వాత మన బండి అయితే అన్లోడ్ చేస్తాము అని చెప్పినారు అదే ప్లేస్లో అన్లోడ్ చేయాలి అన్లోడ్ అయితే అయిపోయింది పేమెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి అన్న అయితే వెళ్ళాడు ఇది పరాక్ వాండ్లపల్లి సంగం డైరీ కొత్తగా పెట్టారంట బురద చూడండి ఇక్కడ ఎలా ఉందో అంత బురద బురద మేమైతే ఫస్ట్లో బండి దిగబడుతుంది అనుకున్నాము కానీ ఏం అంతగా దిగబడలేదు వర్షంలో పట్ట కడుతూ కడుతూ జారి కింద పడ్డాను మొత్తం డ్రెస్ అంతా తడిసిపోయింది అందుకనే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను పడిన సిచ్యువేషన్ ఎట్లున్నిందంటే చెప్పులు నావి మామూలు అవాయి చెప్పులు వాటర్లో ఊరినే స్కిప్ చేసినాను కాలు నిజంగానే పడ్డా నేను నైట్ అంతా నిద్రపోలేదు అందుకోసమనే అన్న డ్రైవ్ చేస్తుంటే పనుకున్నాను తనకల నుంచి మొలకల చెరువు వరకు పనుకున్నాను తర్వాత అంతా చూడండి రోడ్డు ఎలా ఉందో అందుకోసమనే నిద్ర అయితే రాలేదు కొద్దిగా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి నిద్ర అయితే లేచిన తర్వాత వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఎందుకంటే రైల్వే గేట్స్ అవాయిడ్ చేయడానికి కన్స్ట్రక్షన్స్ అయితే త్వరగానే జరుగుతూ ఉన్నాయి ఈ లైన్లో ఎక్కువగా రైల్వే గేట్లు ఎక్కువగా వస్తాయి అంటే కదిరి దాటేంత వరకు అంతే ఇట్లా మానపల్లి నుంచి కదిరి దాటే వరకు రైల్వే గేట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి వాటర్ కూడా వేస్తున్నారు చూడండి దుమ్ము లేకోకుండా కన్స్ట్రక్షన్స్ పర్లేదు తొందరగా జరుగుతున్నాయి అనుకుంటున్నాము అవి ఎప్పటికీ కంప్లీట్ అవుతాయో తెలియదు ఎందుకంటే ఇప్పుడు మొలకల చెరువు నుంచి హైదరాబాద్ వరకు బాగా ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ మొలకల చెరువు నుంచి మదనపల్లికి ఏదైతే రోడ్డు ఉందో అదైతే చాలా కష్టము అంత బెన్ అయితే రీచ్ కాలేము ఎక్కువగా అంబులెన్స్లకి ఇట్లా దానికైతే ఎక్కువగా రిస్క్ రోడ్స్ బాగాలేకోకుండా పంచర్లు అయిపోవడం కానీ వెహికల్స్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అలా జరుగుతుంది ఈ రైల్వే గేట్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తున్నారు ఇక్కడ లాస్ట్ టైము మేము బైక్లో వచ్చినప్పుడు నేను మా బావ మా అక్క వచ్చినప్పుడు ఇక్కడ ఓ ముసలాయన వయసు అయిపోయింది అతనికి చెవులు వినపడలేదు చెవులు వినపడుకోకుంటే ఆరనేస్తున్నాడు ఏం చేసినా అసలు వినపడలేదు దాడుతూనే ఉన్నాడు ఈ రైల్వే పట్టాల మీద కాలు పెట్టాడు కొద్దిగా వైబ్రేషన్ వచ్చాకే అప్పుడు తెలిసింది ట్రైన్ వస్తుంది అని చెప్పేసి అట్లే జస్ట్ మిస్ అంతే దాటుకుండా వేసినాడు దేవుని దయవల్ల ఏం కాలేదు తాత అయితే సేఫ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:00 అవుతుంది మేబీ మానపల్లికి వెళ్ళడానికి ఇంకా 1 అవర్ పట్టచ్చు అంటే 11 కంతా వెళ్ళిపోతాము
అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీసు అన్నీ చెక్ చేయాలి, బండి బండి చెక్ చేయాలా ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏమనేసి. ఆ తర్వాత డైరెక్ట్ మార్కెట్కే. ఎండ 10:00 బీభత్సంగా కాస్తుంది. మామూలుగా లేదు అసలుకి వేడి, కింద వేడి పైనుంచి వేడి, మధ్యలో మేము. నాకు అందుకే ఎక్కువగా అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడానికి కారణము ఇదే హీటింగ్ ప్రాబ్లము. బురకాలకోటకైతే వచ్చేసాము. ఇక్కడ బురకాలకోటలో ఎప్పుడు చూసినా జనాలు రోడ్డు మీదనే ఉంటారు. అసలుకి బండ్లు లోడ్ బండ్లు వస్తూ ఉంటాయి, నిలుస్తాయో లేదా అనే భయం అయితే ఏం లేదు, బండ్లు పెట్టుకొని అట్లే ఉంటారు. కొద్దిగా ఈ ఊరోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూసినట్లయితే కొద్దిగా చూసుకోండి భయ్య, ఎందుకంటే టైమింగ్ లోడ్స్ వెళ్తూ ఉంటాయి. చెప్పలేము, ఏవైనా కావచ్చు టైమింగ్, ఇది అంబులెన్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు టైమింగ్ని బట్టి పోతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ ఊరోళ్ళు. అందులోనూ బార్గెట్స్ పెట్టినారు. ఇక్కడ ఆబు చెట్లు వచ్చే వాళ్ళు చాలా రిస్క్ అయిపోతుంది. ఇక్కడ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలా. రీసెంట్గా యాక్సిడెంట్ అయిందంట, వేరే వాళ్ళు చెప్పినారు. కొద్ది ముందర టర్నింగ్ వస్తుంది, ఆ టర్నింగ్లో యాక్సిడెంట్ అయిందంట. ఏమంటే ఐచర్ కిందకి 2-వీలర్ అతను దూరేసినాడంట అబ్బాయి చెట్లు వచ్చి. కొన్నిసార్లు పెద్ద బండి తప్పు లేకపోయినా పెద్ద బండి విందుకు వస్తుంది. ఇక్కడ నుంచి మానపల్లి 26, చిత్తూరు 123, తిరుపతి 144, ఆ తర్వాత శ్రీకాళహస్తి 181, కృష్ణగిరి 191, చెన్నై 274. ఈ లైన్లో ఈ బ్రిడ్జ్ మాత్రము ఫస్ట్ రెడీ అయింది. బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా బాగుంది, ఇది బాగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి కొద్ది ముందరకు వెళ్తే మనకి హార్స్లీ హిల్స్ కొండగాను కనిపిస్తుంది, స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఏదైతే కనిపిస్తుందో కొండ, అక్కడ బండి అయితే ఏమో ట్రబుల్ ఇచ్చింది. మేబీ టైర్ పంచర్ అయ్యుండొచ్చు, ఏమైండచ్చు. ఇక్కడ హైవే అయితే బాగా చేసిండారు, అదే బ్రిడ్జ్ డబుల్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జూమ్ చేసి చూపిస్తాను. ఇదే హార్ష్లీ హిల్స్. మనకి మునగల చెరువు నుంచి ఇట్లా మానపల్లి వరకు ఇట్లే ఉంటాయి రోడ్డు, బాగా ఆరామ్గా వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏముండదు. స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు, ఏముండకూడదు, అంటే కొద్దిగా టైం అనేది అడ్జస్ట్ అవుతుంది. అట్లానే ఓవర్ స్పీడింగ్ చేసి బండి కంట్రోల్ కాకోకుండా బండ్లను అంతా టచ్ చేసుకుంటూ పోయేది అలాంటివి ఏం చేయకూడదు. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్లోనే వెళ్తే ఏం కాదు. ఇది వచ్చేసి చెన్నామరి మిట్ట. మనం మిట్టకి రాలేదు, డౌన్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మిట్టకన్నీ ఎక్కుతూ ఉంటాయి. కారోళ్ళు ఈ మిట్టలో ఏం చేస్తారంటే వెనక వెనకనే వస్తాను అనుకొని ఓవర్టేక్ చేసేదానికి. అట్లా చేయొద్దండి ఫ్రెండ్స్ ఎప్పుడు కానీ, ఒకవేళ మీరు కార్ డ్రైవ్ చేస్తుంటే. ఎందుకంటే ఒకవేళ పెద్ద బండ్లకి గేరు పడకోకుండా నోట్లు అయిపోయిందంటే వెనక్కి వచ్చేస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. కొద్దిగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి అంతే. ఆ పెద్ద బండ్లు ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు ఆ ఘాట్ సెక్షన్లలో. అంటే ఇప్పుడు హెవీ లోడ్ అయితే తెలిసిందే మీకు, కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. చెమట అయితే మామూలుగా పట్టలేదు. ఇక్కడ కొద్దిగా ముందరకు పోతే రైట్ తీసుకుంటే ఒక 100 మీటర్స్ పోయిన తర్వాత రిష్ వ్యాలీ అనే స్కూల్ వస్తుంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ చదువుకున్నారు. ఫారిన్ వాళ్ళుగానే ఉన్నారు అనుకుంటాను నేను, నాకు తెలిసి. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఎప్పుడు చూసినా ఉంటుంది, కరోనా లేదు ఏం లేదు, ఆయనకి ఎప్పుడు చూసినా పెట్టింటాడు. ఇది పార్కింగ్ ప్లేసు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా పార్కింగ్ ప్లేస్ ఉన్నది. బాగా ఒక ఇటు సైడ్ ఒక 10, అటు సైడ్ ఒక 10 పెట్టుకోవచ్చు. మంగళ దగ్గరకు అయితే వచ్చేసాము, మిడ్స్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు.
మన రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మిడ్స్ కాలేజ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మా ఫ్రెండ్స్ చదువుతున్నారు దీంట్లో. ఇక్కడ ఈ ఏరియాలో ఒక పీజీ కట్టుకున్నామంటే చాలు, బాగా జీవితాంతం అంతా బతికేస్తారు. ఎందుకంటే ఆ మిడ్స్ కాలేజ్ ఉన్న రోజులు బతికేస్తారు ఇక్కడ వాళ్ళంతా. ఇది కూడా అంగల్లో కొద్దిగా ట్రాఫిక్ జాస్తి. ఈ సైడ్ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ మన ఫ్రెండ్ పోతున్నాడు, హెచ్కేజీ అన్న మన ఫ్రెండ్దే, అది బుల్లోరా. ఇంకా మానపల్లి దగ్గరికి వచ్చినామంటే ఇంకా మన బండ్లు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, భయం లేదు. అంటే మన ఊర్లోకి వస్తున్నామంటే అది ఒక ధైర్యము, ఒక హ్యాపీనెస్. ఎందుకంటే బయట ఊర్లోకి పోయినప్పుడు అంత ధైర్యంగా ఉండలేకపోవచ్చు కానీ, బట్ మన ఊర్లోకి వస్తున్నామంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. బాగుంటుంది, అందరూ మనకు తెలిసిన వాళ్ళే కనిపిస్తుంటారు, తిరుగుతుంటారు అట్లా. ఈ టూ వీలర్ రోడ్లు ఎటు పక్క నుంచి ఎటు పక్క వచ్చి దూరుతారో తెలియదు అసలుకి. ఇక్కడ మన ఫ్రెండ్ బండి ఇంకోటి పోతుంది, శ్రీ వినాయక ట్రాన్స్పోర్ట్. మాకు మెయిన్ ఓన్లీ ఒక్కరితో ఇద్దరితో మాత్రమే మాకు చాలా కష్టం అనిపించేది. ఒక్కటి ఒక టూ వీలర్ వాళ్ళతో, ఇంకోటి ఆటో వాళ్ళతో, ఇంకా హైవేల్లో కార్ వాళ్ళతో. ఈ ముగ్గురితో కొద్ది ఇబ్బంది. వాళ్ళు బాగా చూసుకొని అన్ని రూల్స్ అన్నీ పాటించి పోతే ఎవరికి ఏమి ఇబ్బంది కలగదు. అంటే హెవీ వెహికల్స్కి నార్మల్ వెహికల్స్కి ఏం డిఫరెన్స్ అనేది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. మీరు ఇంకా సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను, టాపిక్స్ మంచి మంచివి తీసుకొని. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఈ కుండలు చేస్తున్నా చూడండి, భలే ఉన్నాయి, ఎక్సలెంట్గా. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది విశ్వం కాలేజ్. ఈ లైన్ మీద ఒక మూడు కాలేజీలు ఏమో ఉన్నాయి, విశ్వము, మిడ్స్, మళ్ళా గోల్డెన్ వ్యాలీ. ఈ మూడు కాలేజీలు అయితే మనకి మదనపల్లి టు అంగళ్ళు మధ్యలో కనిపిస్తాయి. ఈ లైన్లో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఈ రోడ్డు కొద్దిగా ఎడల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో పెద్ద ఆంజనేయ స్వామి ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహము. నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసుకోవచ్చు, ఒక వీడియో సపరేట్గా చేశాను, జై శ్రీ ఆంజనేయం. ఇదే లైన్లోనే లెఫ్ట్ సైడ్లో ఐచర్ షోరూము. ఈ టర్నింగ్ కానీ చాలా డేంజరస్, ఇది అమచర్ మిట్ట దగ్గర ఉంది. ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఆ లోయలో పడిపోయినాయి. అంటే ఈ మధ్య కొద్దిగా తక్కువగా, ముందు చాలా ఎక్కువగా పడిపోయేటివి. చాలా అంటే చాలా ఈ టర్నింగ్లో కూడా. ఈ టర్నింగ్లో మన రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, నేనైతే వీడియో చేసి పెట్టాను, నా వీడియోస్లో ఉంటాయి, చూడొచ్చు మీరు. అంచర మిట్ట ఎక్కి డౌన్లో దిగుతున్నాము. మనకైతే మానపల్లి మొత్తం కనిపిస్తూ ఉంది ముందర. అయితే ఈ లైన్లో ట్రాఫిక్ మామూలే. కరెక్ట్గా అయితే 11 o'clock అయితే వచ్చేసాము ఆరాంగా. ఈరోజు డ్యూటీ లేదన్నాడు అన్న. మేము యాక్చువల్గా వేరే బండికి పోయేది, నేను ఒక ట్రిప్పు దీనికి రమ్మంటే చూద్దాము వద్దాము అనేసి వచ్చానంతే. మేబీ మా బండ్లకి ఈరోజు లోడ్ అయితే ఈవినింగ్ వెళ్తాను, లేదంటే రెస్ట్ ఈరోజు. మానపల్లిలో కూడా ట్రాఫిక్ ఎక్కువగా పెరిగిపోతుంది, సిగ్నల్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడే గ్రీస్ కొట్టడానికి అయితే ఆపాను, గ్రీసు ఎయిర్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇది అయిపోతున్నట్టే మనం డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడే గ్రీస్ కొట్టించుకున్నాము, మొత్తం 150 200 తీసుకున్నాడు బండి మొత్తానికి.
ఇక్కడ ఏమంటే మెయిన్ టూ వీలర్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోరు, ఏమంటే లోకల్ అని చెప్పేసి. లోకల్ అయినా కానీ హెల్మెట్స్ పెట్టుకుంటే చాలా ఉపయోగం అని నా ఇది నా ఒపీనియను. టౌన్లోనే చాలా వరకు ఇట్లా బండి రన్నింగ్లో పోతా పోతా టూ వీలర్లో స్కిడ్ అయ్యి లారీల కింద పడిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సింపుల్గా ఈ సైడ్లో పోయేటప్పుడు స్కిడ్ అయ్యి పడిపోవడం కానీ, హెల్మెట్ ఉండింటే కొద్దిగన్నా సేఫ్ అవుతారు కదా. కొద్ది కూడా ఆలోచించరు, ఏదైనా జరిగితేనే. ఇది ఒక ప్రతి ఫ్యామిలీలోనూ ఎవరికో ఒకరికి జరిగితే కానీ అప్పటి వరకు ఎవరు మారరు. నేను అట్లని జరగాలని నేనేం కోరుకోలేదు, కానీ ఒక్క వ్యక్తి ఇట్లా చెప్తున్నాడంటే కొద్దిగన్నా అర్థం చేసుకోవాలా, అప్పుడే లోడింగ్ అయ్యి వెళ్తా ఉన్నాయి బండ్లు. ఇంత పొద్దున్నే లోడింగ్ అవుతున్నాయి 11 గంటలకే. అబ్బా చాలా గ్రేట్. అది నాకు మేబీ అనకాపల్లి విజయవాడ అట్లా అటు సైడ్ వెళ్తూ ఉంటుంది, విజయవాడ కాదు కానీ విశాఖపట్నము అటు సైడ్ వెళ్తూ ఉంటుంది ఆ బండి. విజయవాడ కంటే మాకు ఒక 4 o'clock వదిలినా కానీ ఈజీగా వెళ్ళిపోతారు. ఇది సిల్క్ సిటీ, టమాటో మార్కెటు అంతా ఇదే. నీరుగుట్టు వారపల్లి మెయిన్ తగాయస్ మార్కెట్లోకి అయితే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే తక్కువగానే ఉంది ఈరోజు, లేదంటే మిగతా టైమ్స్లో తట్టుకోలేము. అసలుకి సీజన్లో అయితే అసలుకి బండి లోపలికి పోయి బయటికి రావడానికి ఒక 4 hours 5 hours పడుతుంది లోడింగ్ అయ్యి రావడానికి, చాలా కష్టంగా ఉంటుంది. ఓ పక్క కూలోళ్ళు అట్లా ఇట్లా తిరుగుతూనే ఉంటారు క్రేట్లు ఎత్తుకొని, చాలా ఇబ్బంది. పాయింట్కి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో ఇదే బెస్ట్ అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మానపల్లి టు విజయవాడ, విజయవాడ టు మానపల్లి ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి, అందుకోసం మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్కి లైక్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.